ఏమీ చేయడం చేతకాని బ్యాచ్ పదే పదే చెప్పే మాట ఒకటి ఉంటుంది, నేను లేస్తే మనిషిని కాదు అని. అయ్యవారు లేవరు, ఆయన మనిషా కాదా అని చూసే భాగ్యం చుట్టూ ఉన్న వారికి దక్కదు. ఈ రెండూ జరగని పనులే. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో కూడా నారా లోకేష్ ఇదే బాబుత అనిపించుకుంటున్నారు. మేం లేస్తే మనుషులం కాదు అంటూ రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ఇంటిపైకి ఎమ్మెల్యేలను పంపించడం సరికాదని అంటున్న లోకేష్ తమ సంగతేంటో చూపిస్తామంటున్నారు. మేము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామంటూ రెచ్చిపోవటం ఇటీవల లోకేష్ కు బాగా అలవాటైంది. తాము అధికారంలోకి వచ్చేది ఎలాగో లేదని చెప్పడానికే లోకేష్ ఇలా మాట్లాడుతున్నారా అనే అనుమానం కూడా ఉంది. అధికారుల తప్పులన్నీ లెక్కేసుకుంటున్నామని, తాము అధికారంలోకి వచ్చాక అందరి పని పడతామని గతంలో కూడా లోకేష్ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడి ఎపిసోడ్లో మరోసారి అవే స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒక్కొక్కరికి వడ్డీతో సహా వడ్డిస్తామని అన్నారు. ప్రతిపక్షంపైకి వాళ్లని వీళ్లని పంపడం ఎందుకు, ఓసారి నువ్వే వచ్చి పోకూడదా అంటూ జగన్ కి సలహా ఇచ్చారు లోకేష్. మా పెద్ద ఆయన మీలా క్రూర నేర స్వభావం ఉన్నవాడు కాదని, జగన్ వస్తే టీ స్నాక్స్ పెట్టి మరీ అభివృద్ధి అంటే ఏంటి, పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలనే విషయంపై పాఠాలు చెబుతారని ఎద్దేవా చేశారు. కాదు కూడదు అంటూ బ్లేడ్ బ్యాచ్ని వెనకేసుకొస్తే అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామంటూ రెచ్చిపోయారు చిన్నబాబు. అయ్యన్న పాత్రుడి ఎపిసోడ్తో టీడీపీ పరువు పూర్తిగా గంగలో కలిసిపోయింది. ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా టీడీపీ నేతల వ్యవహార శైలి చర్చనీయాంశమైంది. ఈ దశలో చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిందంటూ అనుకూల మీడియాతో వ్యవహారాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో లోకేష్ వ్యాఖ్యలు మరింత కామెడీ అనిపిస్తున్నాయి. చంద్రబాబుకు పాఠాలు చెప్పేటంత స్థాయి ఉంటే ఖచ్చితంగా కొత్త రాష్ట్రాన్ని ఐదేళ్లలో అభివృద్ధి బాట పట్టించేవారని, అలా చేయలేదు కాబట్టే ప్రజలు ఆయన్ని తిరస్కరించారని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.